అయితే యాక్చువల్గా ఇంతకుముందు నేను చెప్పినట్టు కానీ మీరు ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నారు దానికి ముందు ఒక బ్యాంగ్ అన్నట్టు ఈ బిగ్ బాస్ వచ్చింది కదా ఆఫర్ సో అంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడన్నా ఫాలో అయ్యారా లేదంటే షో తెలుగు వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి మీరు చెప్పారు కదా దాని వల్లనే లోపలికి వెళ్ళారా ఓన్లీ మాత్రం తెలుగు తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి నేను లోపలికి వెళ్ళాను నిజం చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఏమీ తెలియకుండా లోపలికి వెళ్ళాను నేను ఈ బిగ్ బాస్ షో ఏంటి అక్కడ ఏ ప్రకారంగా టాస్క్స్ వస్తున్నాయి అక్కడ ఉన్న డైనమిక్ ఏమీ తెలియదు నాకు వెళ్ళిన ముందు సో కానీ ఓన్లీ మాత్రం ఫర్ ద ఆడియన్స్ లవ్ నేను లోపలికి వెళ్ళాను బట్ ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత నేను లాస్ట్ సీజన్ చూశాను ఫస్ట్ సీజన్ బిగ్ బాస్ కూడా నేను చూశాను శివ బాలాజీ గారు ఉన్న అది అది కూడా నేను చూశాను లాస్ట్ సీజన్ నేను కొన్ని బిట్స్ యూట్యూబ్లో చూశాను అది తప్ప నాకు ఏమీ అనుభవం బిగ్ బాస్ గురించి లేదు అంటే అది చూసినప్పుడు ఏమనిపించింది వెళ్ళిన ముందు నాకు బిగ్ బాస్ అంటే ఓన్లీ మాత్రం ఒక పబ్లిసిటీ ప్లాట్ఫామ్ ఓన్లీ మాత్రం ఒక టీవీ షో అట్లాంటివి అనుకున్నా కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నెల్లు స్పెండ్ చేసిన తర్వాత ఇది ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే అది ఓన్లీ మాత్రం టీవీ షో కాదు అది ఒక సైకోలాజికల్ మెంటల్ టెస్ట్ ఆ లోపల ఉండడం అంతా ఈజీగా కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ టైం సెన్స్ ఏమీ లేదు రాత్రి కూడా టాస్క్స్ వస్తుంది రేషన్ తర్వాత మాకు వాళ్ళు తక్కువ రేషన్ ఇస్తారు ఒక ఈ వంట చేయడానికి ఓన్లీ మాత్రం ఒక గంట ఇస్తారు తర్వాత అక్కడ మొత్తం అందరూ స్ట్రేంజర్స్ ఆ స్ట్రేంజర్స్తో కలిసిమెలిసి ఎలా ఉండాలి మనం నచ్చిన పర్సన్స్తో మనం దూరం అయ్యి మనం క్లోజ్ ఫ్యామిలీతో దూరం అయి ఫోన్స్ లేకుండా న్యూస్ పేపర్ లేకుండా బయట ప్రపంచాలతో ఏ సంబంధం లేకుండా అక్కడ ఉండడం అంత ఈజీ కాదు సో తర్వాత నాకు ఏమనిపించింది ఇట్ ఈస్ ఎ బిగ్ సైకలాజికల్ అండ్ మెంటల్ టెస్ట్ సో ఫ్రాంక్గా చెప్పాలంటే నేను నాకు చాలా సంతోషం ఉంది ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళడానికి అక్కడ ఉండడం అంత ఈజీ కాదు సో ఇట్ వాస్ అ బిగ్ ఛాలెంజ్ అండి అయితే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అంటే మీ దగ్గరగా చూసిన వాళ్ళందరూ ఒక రకంగా మాట్లాడారు నేను చూసిన ఆదిత్యం వేరే ఉన్నారు దాని గురించి ఒక క్వశ్చన్ స్ట్రైట్గా అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని మేము అక్కడ చూసిన ఆదిత్యవం రియల్ క్యారెక్టర్ కాదు బయట కొంచెం ఫైరీగా ఉంటాడు తమ సమయానికి తగినట్టుగా రెస్పాండ్ అవుతాడు బట్ అక్కడ మాత్రం కొంచెం పొలైట్గా డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఒక మాస్క్తో అని అన్నారు యాక్చువల్గా దీన్ని ఎంతవరకు నిజం మీరేం చెప్తారు చూడండి ప్రతి పర్సన్లో ప్రతి షేడ్ ఉంటుంది సో డెఫినెట్గా అంటే అంట అంటే అక్కడ అంత మాస్క్ తో కానీ అది ఒక మాస్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టడానికి చాలా కష్టం సో అది పెట్టలేదు నిజంగా నేను రియల్ లైఫ్లో కూడా చాలా తక్కువ మాటలు కానీ చాలా తక్కువ ఇన్సిడెంట్స్ మీద రియాక్ట్ అవుతాను ఎక్కడైనా నాకు అవసరం ఉంటేనే నేను దిగుతాను కంపల్సరీగా ఈ మాటలు ఈ దాంట్లో దిగాలి అంటే అప్పుడే దిగుతాను అదర్వైజ్ నాకు అంతా ఇష్టం లేదు ఎందుకంటే నేను చాలా క్లియర్ లైఫ్లో నేను చాలా క్లియర్ ఇది నాకు చేయాలి ఇది వద్దు సో అది ఇంకోటి ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే అ మ్యాన్ హ్యాస్ టు సెలెక్ట్ హిస్ ఫైట్స్ ఎస్ సో హండ్రెడ్ పర్సెంట్ నాకు ఏమనిపించింది నేను చాలా సహజంగా చాలా న్యాచురల్గా అక్కడ ఏదో మాస్క్ వాస్క్ పెట్టలేదు కానీ ఆఫ్కోర్స్ ప్రతి పర్సన్ లాంటి ప్రతి పర్సన్ లాంటి నాలో కూడా ఆ కోపం ఆ ఆవేశం ఉంది కానీ అది నేను జస్ట్ సింపుల్ మాటలో ఇది పెట్టను చూపించను ఎందుకు చూపించాలి అయితే యాక్చువల్గా బిగ్ బాస్ అనేది మీరు ఇంతకుముందు ముందు చూసాను అంటున్నారు అప్పుడు అక్కడ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత అది మన హౌస్ అనుకోవాలి అంటే ఏదో బిగ్ బాస్ హౌస్ వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వేరే వాళ్ళ మాటలు అని అనుకుంటే గనక ఎందుకంటే పార్టిసిపేషన్ అనేది మనకి బయటకు వచ్చే కంటెంట్ దాని మీద డిపెండ్ అయి ఉంటది సో మరి అది మీరు ఊహించలేదా ముఖ్యంగా అక్కడ ఉన్న అందరూ నాకు స్ట్రేంజర్స్ సో వాళ్ళతో కనెక్ట్ చే అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళతో నాకు పెద్ద కనెక్ట్ అవలేదు ఈ ఒక నెల్లు కూడా సో ఇది నా హౌస్ ఇది నా ఇల్లు ఈ ఇల్లు నేనే పెద్దవాళ్ళు అది ఫీలింగ్ నాకు ఎప్పుడైనా రాలేదు ఎందుకు అంటారు ఎందుకు రాలేదు ఆ ఫీలింగ్ రాకపోవడానికి రీజన్ ఏంటి కొంతమందికి వచ్చింది కదా ఆ ఫీలింగ్ మీకు రాకపోవడానికి రీజన్ ఏంటి అది కనెక్ట్ సరిగా నాకు కనెక్ట్ కనెక్షన్ కానీ బాండింగ్ ఒక రెండు మూడు పర్సన్స్ తప్ప వేరే వాళ్ళతో అవ్వలేదు సో నాకు కూడా అనిపించింది వాళ్ళకు వాళ్ళ లోపల కూడా ఒక బ్లాక్ ఉంది అంటే అది ఏజ్ గ్యాప్ వల్ల మేబీ ఆ రెస్పెక్ట్ వల్ల మేబీ సో ఈవెన్ దే ఆర్ నాట్ అలవింగ్ మీ టు కమ్ సో అది నాకు ఒక మెంటల్ బ్లాక్ లాంటివి తెలియకుండా దాంట్లో డౌటే లేదు నేను నా తరఫున చాలా ట్రై చేశాను ఇది మన వాళ్ళతో కలిసిపోవడానికి ఎస్ కలిసిపోవడానికి ఒక హాయిగా ఒక ఫ్రెండ్లీగా ఉండడం బట్ అది జరగలేదు సో అయితే మీరు ఏజ్ గురించి మాట్లాడారు అంటే ఏజ్ లో లోపలికి వెళ్ళడమే ఒక పెద్ద ఇది అయితే చాలా మంది ఏమన్నారు అంటే లాస్ట్ సీజన్ మీరు అండ్ పీసెస్ కింద అక్కడ శివాజీ అనే ఒక యాక్టర్ ఆల్రెడీ ఆల్రెడీ ఆయన కూడా ఇలాగే పెద్ద తరహా గేమ్ తక్కువ వాడినా కూడా కొంతమంది కొత్తగా వచ్చిన ఎవరో లేదంటే పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళతో ఒక సైకలాజికల్ గేమ్ ఆడి ఆయన లాస్ట్ టాప్ ఫైవ్ దాకా వచ్చారు ఆడిస్తూ ఆడుతూ ఆడిస్తూ కూడా అయితే ఆదిత్య ఓం కూడా అలాగే ఆ ఫార్మేట్ ఫాలో అవ్వాలనుకున్నాడు అందుకే మణికంఠ అంటే అండర్ డాక్ కింద అని బాగా చారా తీశాడు అని రాకు ఓన్లీ మాత్రం సినిమాలో కాదు లైఫ్లో కూడా అప్పుడు సపోర్టింగ్ రోల్ చేయాలి సో అక్కడ ఉన్న డైనమిక్ చూసిన తర్వాత నేను అది దాంట్లో నిజమే నేను కొంచెం ఫిక్స్ అయ్యాను డెఫినెట్లీ నాకు ఈ ఆట కూడా ఆడాలి ఇక్కడ గెలవాలి కూడా కానీ మణికంఠ నబీల్ పృథ్వీ ఇట్లాంటి పార్టిసిపెంట్స్ కి కంటెస్టెంట్స్ కి ఒక సపోర్టింగ్ రోల్ కూడా రావాలి చేయాలి సో అది అనుకుని నేను డెఫినెట్లీ దాంట్లో వాట్ యువర్ సేయింగ్ ఇస్ కరెక్ట్ సో బట్ కానీ ముఖ్యంగా మణికంట గారులు అంత స్టెబిలిటీ లేదు సో ఆ స్టెబిలిటీ ఆ స్టెబిలిటీ మెంటల్ ఎమోషనల్ బిహేవియర్లో ఆ స్టెబిలిటీ ఉన్నప్పుడు ఒక పర్సన్ కి మనం దగ్గర అవుతాం అవుతాను సో ఆ స్టెబిలిటీ ఎప్పుడైనా మణికంఠ గారు నాకు చూపించలేదు సో నాకు మణికంఠ గారు మీద ఉన్న నమ్మకం ఒక రెండు వారాల తర్వాత పోయింది కానీ నబీల్ మీద నేను నబీల్ నేను ఫ్రెండ్లీగా సపోర్టివ్ గా ఇప్పుడు వరకు కూడా ఉన్నాను సో అంటే మీ మూవ్ కరెక్ట్ కానీ వాటి అక్కడ ఎంచుకున్న పర్సన్ రాంగ్ పర్సన్ రాంగ్ కాదు అంటే పర్సన్ రాంగ్ ఉన్నప్పుడు మనం స్ట్రాటజీ మన వ్యూహం మార్చాలి అది నేను మార్చలేకపోయాను దాంట్లో తర్వాత నాకు అనిపించింది ఇది సపోర్టింగ్ రూల్స్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్లో నాకు అనిపించింది ఈ సపోర్టింగ్ రూల్స్ ఎందుకు చేయాలి ఇక్కడ నుంచి మనం గట్టిగా వెళ్ళాలి ఓన్లీ మాత్రం నా గురించి నేను ఆలోచించాలి సో అదే టైంలో నేను కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్ళినప్పుడు నాది ఎలిమినేషన్ జరిగింది అంటే ఒక రకంగా చెప్పాలంటే మాస్క్ అనేది పక్కన పెడితే ఏంటంటే ఒక ఒక రకమైన మాస్క్ లో సపోర్టింగ్ రోల్ లో చేస్తున్నప్పుడు అంతా బాస్ కాదు మీ రియల్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టాడంత సేపు సపోర్ట్ దొరికింది మీకు ఇంకోటి అక్కడ నాకు నేను విదౌట్ బ్యాక్గ్రౌండ్ వచ్చాను సినిమా ఇండస్ట్రీకి సో నాకు ఇట్లాంటి పర్సన్స్ అంటే చాలా ఇష్టం వాళ్ళు వాళ్ళలో టాలెంట్ కనిపిస్తే గానీ నేను చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు సో పృథ్వీ అయినా సరే నిఖిల్ అయినా సరే మణికంట అయినా సరే నబీల్ అయినా సరే వాళ్ళు కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈ సినిమా ఫీల్డ్ కానీ ఈ ఆర్టిస్టిక్ ఫీల్డ్కి ఈ మీడియా ఫీల్డ్కి సో వాళ్ళకి ఎంత సపోర్ట్ అది నాకు అది ఉంది లోపల ఇట్లాంటి క్యాండిడేట్స్కి చాలా సపోర్ట్ చేయాలి సో అది అందుకే నేను సపోర్ట్ చేశాను వాళ్ళకి అయితే మీరు అంత సపోర్ట్ చేసిన మణికంట మీకు బ్యాక్ స్టాపింగ్ చెప్పాలి ఎందుకంటే ఈ నామినేటెడ్ నైనిక ఇన్ ద నామినేషన్ బట్ బయటికి పంపించాలి అన్నప్పుడు నైనిక అతను నామినేట్ చేసిన పక్కన పెట్టుకుని మిమ్మల్ని బయటకి పంపించాలి తీసుకొచ్చాడు మళ్ళీ నాకు అంతకు మించి ఆప్షన్ లేదు అంటాడు ఏమనిపించింది చూసిన తర్వాత నేను అక్కడ యాక్చువల్లీ సీత అండ్ మణికంట నేను వాళ్ళు బిహేవియర్ లాస్ట్ లో నేను చూసినప్పుడు కొంచెం షాక్ అయ్యాను ఎందుకంటే వాళ్ళు నన్ను నామినేట్ చేయలేదు నైనికాకి నామినేట్ చేశారు కానీ బిగ్ బాస్ అట్లాంటి కండిషన్ పెట్టిన తర్వాత నాకే వాళ్ళు పుష్ చేశారు సో అది నాకు కొంచెం నేను అనుకోలేదు కి ఇట్లాంటివి కూడా జరుగుతుంది ఆఫ్కోర్స్ పృథ్వీ అక్కడ మంచి మెచ్యూరిటీగా మెచ్యూరిటీ చూపించారు సో నాకు పృథ్వీ మధ్యలో ఒక సీక్రెట్ అండర్స్టాండింగ్ కాదు కానీ ఒక మనం ఎక్కువ మాట్లాడని అంటే మనం ఎంత కాన్వర్సేషన్స్ కానీ ఎంత జరగలేదు మన మధ్య కానీ పృథ్వీ డెఫినెట్లీ రెస్పెక్టెడ్ మీ ఒక ప్రభావతి ఎగ్స్ గేమ్ తప్ప వేరే దాంట్లో పృథ్వీ డెఫినెట్లీ రెస్పెక్టెడ్ మీ అండ్ ఐ కుడ్ ఫీల్ ఇట్ అండ్ పృథ్వీ వచ్చేది చాలా న్యూట్రల్ క్యారెక్టర్ కొన్ని కొన్ని తప్పులు ఉన్నాయి ఆ అబ్బాయిలో ఆ విషయం అన్ని ఎక్కువ ఉంది కానీ చాలా జెన్యున్ అండ్ చాలా ఫేర్ క్యారెక్టర్ జడ్జ్మెంట్ లో సో మణికంఠాది అండ్ సీతాది అక్కడ నాకు కొంచెం అంటే ఒక సర్ప్రైజ్ లాంటి ఎందుకు కాదు ఎందుకంటే నాకు ఏమనిపించింది మణికంఠ ఈ లైక్ దాట్ క్యారెక్టర్ అండ్ నేను ఒకసారి మణికంఠకి కూడా చెప్పాను క్లియర్ గా లోపల ఉన్నప్పుడు మణికంఠ మీకు శత్రువులు అక్కర్లేవు మీకే మీరు మీరే మీరే చాలు చాలు చెప్పారు కదా కూడా సాటర్డే అదే సో కానీ సో ఓకే మేబీ కానీ బయట నేను ఒక టాక్ విన్నాను మణికంఠ ఇది వాంటెడ్ గా ఇట్లాంటి బిహేవ్ చేస్తున్నారు అది నాకు అనిపించలేదు అంత జీనియస్ అంత షార్ప్ ఆయన కాదు ఇట్ ఈచురల్ సెల్ఫ్ అది నాకు అనిపించింది అబ్బాయి అంటే మ్యానుఫాక్చరింగ్ అట్లాంటివి ఉంది అబ్బాయి సో హీస్ నాట్ వెరీ స్టేబుల్ పర్సన్ కానీ అంటే అన్ని సార్లు ఏడ్చే మగాడిని జనాలు నమ్మరు బేసిక్ గా మగాడు అంత అనేది జనాలు ఒక్కసారి సంపతి వస్తుంది రెండు సార్లు కానీ నమ్మరు జనాలు బేసిక్ బిలీవ్ చాలా జనాలు ఎప్పుడు నమ్ముతారు అంటే ఇది సింపథి జనాలు జాలి మీద ఇది సింపథీ మీద డెఫినెట్లీ హిస్ పాపులారిటీ ఇస్ అట్ పీక్స్ సో మనం అంటే ఎక్కడైనా సినిమాలో కూడా కానీ బయట కూడా ఇట్లాంటి క్యారెక్టర్స్కి డెఫినెట్లీ ఒక సింపథీ కానీ అది వస్తుంది సో కానీ ఆ సింపతికి మనీ గంట మంచిగా ఆ సింప సింపథికి క్యాష్ చేస్తే ఇంకా బిహేవియర్ మార్చేస్తే మంచిగా ఆడితే డెఫినెట్లీ హీస్ వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ అది నాకు అనిపించింది ఎస్